చెప్పుక సర్ మేము ఆ ఊర్లో నుంచి పార్ట్ వన్నాడు ఈ ఊర్లోకి వచ్చాము యా ఊర్ నుంచి చింతపల్లె నుంచి ఊరు పేరు కూడా చెప్పలేకపోతున్నావా 12 ఏళ్ళ సరి ఊర్లోకి వచ్చి మాకు ఇల్లు లేదు బాడిగిని తీర్చమన్నాడు ఇప్పుడు నేను ఆ ఊర్లోకి వచ్చినప్పుడు నీకు పులారం వేసింటే వాళ్ళు వెళ్ళేసారు మేము 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుంటే 10 రూపాయలు కమిషన్ దానంద్ ఉన్నాడు సర్పంచ్ మామ ఉన్నాడు మాకేం పరిస్థితి ఇప్పుడు कंगार पड़ना और पोजीशन सर्टिफिकेट ఇచ్చారా పోజీషన్ సర్టిఫికెట్ కాదు పట్టా ఇచ్చారా ఇల్లు ప్లస్ స్థలం ఉందా ఏంది లేదు సార్ మాకి ఏమీ లేదు ఈ ఊర్లో అనాథలు మేమేం ఇప్పుడు అయ్యో నేను యాడికి నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు అనాథవేతో గానీ ఎవరు విఆర్ బాయ్ డే సార్ రెడీ చేస్తున్నాం వీళ్ళకి పట్టా ఇచ్చారా పట్టా లేదు 90 డేస్ ఉంటారు 90 డేస్ పట్టాలు ఉందా ఏం పేరు చెప్పు సార్ లక్ష్మీ నువ్వు ఎందుకు చెప్తావయ్యా నిన్ను చెప్పేదట్లంటే వాళ్ళు చెప్తారు ఇచ్చారా నిన్న 90 డేస్ కూడా అన్ని ఎప్పుడు ఇస్తారు పట్టాలు మళ్ళీ వీళ్ళకు लोकल रेडी रेपारा पंड लिस्तारा మొత్తం అన్ని ఊర్లలోనే ఇదే ఊర్లో కాదు ఏ ఊర్లో నుండి వాళ్ళందరిని సర్పంచులను లీడర్స్ని అందరిని పెట్టేసి ఏ ఊర్లో కావంటే ఆ ఊర్లో లీడర్స్ను సర్పంచులను క్యాండిడేట్లను పెట్టేసి అందరికి మంచి నీకు ఒక పని చేస్తా పండగ లోపల నీకు పట్టా ఇస్తా సరేనా హౌసింగ్ మనకు మంజూరు పట్టా మాకు ఇద్దరు పిల్లలు పిల్లోడు ఇనపాడదు ఆ పిల్లోడు వారెంటర్ నేను నేను ఒకటి నేను అర్థం చేసుకోసా నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటి ఒకటి నేను ఒకటి చెప్పే లోపు నువ్వు ఇంకోటి అందుకుంటావు రాగమో నేను యాడం చేయించే దానికి శృతి మా బాధట్ను సర్ నేనే కాదంటంల ఇప్పుడు నీకు పండగ లోపు నీకు పట్టా అందిస్తారు అర్థమైందా తర్వాత నీకు హౌసింగ్ ది శాంక్షన్ అయిపోతానే రెండో విడతలో ఉంది మంది సరేనా దాంట్లో నీకు ఇల్లు పెట్టిస్తాము ఇప్పుడు నీకు నీ కొడుకు వాలంటీర్ గా ఉన్నాడా పెన్షన్ వస్తాందా పెన్షన్ వస్తాందా వస్తా సర్ 3000 వస్తాందా వస్తా సర్ అది కాకుండా వాలంటీర్ గా చేస్తున్నాం రైట్ రైట్ సరేలే సరేనా రైట్ నీకు వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేప్ప నువ్వే మంచి చేయక్కర్లే అవతల పనికి మాలు పని చేసే కొద్దీ ఉంటాటే హోటల్ అంతే ఎందుకు ఆ ఇండ్లను కూడా అమ్మనీ లేదా వాళ్ళను శంకర బాగున్నా వీళ్ళంతా గాంధీ వాదల్లా చెప్తాడు అంత బాగున్నా హీరో ఏం చేస్తున్నావు అయిపోయిందా మళ్ళీ జాబ్ ఎక్కడ